మనం కేవలం రాజకీయంగా రచ్చ చేస్తాం. దేశంలో ప్రతి రాష్ట్రానికి ఇచ్చారు, ఇచ్చిన వాటికి మేము ఇచ్చిన వాటికి ఒప్పుకోము. అంతా మా గొప్పే, అంతా మా డబ్బు, మా సొంత డబ్బానే, మా ప్రతి మా ప్రతిభే. వేరే రాని వాటి గురించి మేము రచ్చ చేస్తాం. ఇది ఎక్కడైనా ప్రజలకు వినసొంపుగా ఉందా? ఓకే, అడిగారు చెప్పండి. అడిగారు ఇప్పుడు జీవీఎల్ గారు, జీవీఎల్ గారు ఆయన అయిన తర్వాత నేను కూడా మాట్లాడాను. నేను మొట్టమొదట మీతో మాట్లాడేటప్పుడు జీవీఎల్ గారు, జీవీఎల్ గారు మొట్టమొదట నేను మాట్లాడేటప్పుడు నేను ప్రసంగాలు ఇవ్వనండి, ఎందుకంటే నేను ఈ నిధుల గురించి మాట్లాడలేదు, మీరు మాట్లాడారు. నేను నిధులు ఇవ్వలేదని ఎక్కడా చెప్పలేదు, మీరే నిధుల గురించి చెప్పారు. నేను నిధులు ఇవ్వలేదని ఎక్కడా మాట్లాడలేదు మీతో. రెండోది రమేష్ గారు, నేను ఒకటనే భావం మీరు వ్యక్తపరిచారు. ఏదండి ఏమన్నారు మీరు? ఇతర ఏమన్నారు? రాష్ట్రానికి న్యాయం చేయలేదన్నారు. ఈ రకంగా న్యాయం చేసిందని నేను వివరించాను. జీవీఎల్ గారు, నేను మీతో ఘర్షణకు కాదు, మీరు ఒక మాట అన్నారు జీవీఎల్ గారు, చెప్పండి చెప్పండి. మీతో వాదించడానికి నేను రాలేదు. మనం ప్రజలకు నిజం చెప్దాం, మనమైనా సరే నిజం చెప్దాం అనే ఉద్దేశంతో నేను మీతో మాట్లాడుతున్నాను. రాజకీయాల్లో అధికారం అన్ని రాష్ట్రాల్లో సంపాదించుకోవాలనుకోవడంలో నాకేమి అభ్యంతరం లేదు. ఏ పార్టీ అయినా భారతదేశం అంతా ఒక పార్టీ వస్తే పరిపాలించుకోవచ్చు, మన ఆశయాల్ని మన సిద్ధాంతాల్ని అమలు చేసుకోవడానికి వీలుగా ఉంటుందని మీరు ప్రయత్నం చేయడంలో మాకేం అభ్యంతరం లేదు. దర్జాగా రైట్ రాయల్గా ఇప్పుడు రమేష్ అన్నాడు అనుకోండి, రమేష్ గారు ఫోన్ చేశారని అలాంటి మాటలు నేను మాట్లాడను, ఎందుకంటే దానికి ఆధారాలు ఉండవు. మీరేమో మేము అలా చేయలేదంటప్పుడు దానికి ఎవిడెన్స్ చూపించలేము. ఏ ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళు చేసే మంచి పనులు కానీ చెడ్డ పనులు కానీ రాజ్యాంగ పరిధిలో ఎవ్వరూ క్వశ్చన్ చేయకుండా ఉండేటట్టుగానే చేస్తారు. అలా చేయకపోతే అది ప్రభుత్వమే కాదు. ద లేటెస్ట్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గారు 12 గంటలకి క్యాబినెట్ మీటింగ్, 12:30కి గవర్నర్కి సబ్మిషను, 1 గంటకి యాక్సెప్టెడ్. మాట్లాడతాను సార్, నేను మాట్లాడేది మీరు అన్ని మాట్లాడండి. జీవీఎల్ గారు 12:30కి క్యాబినెట్ యాక్సెప్ట్ చేశారు, గవర్నర్ గారు జీవో, 1:30కి రద్దు, ఎలక్షన్ కమిషన్కి ఫ్యాక్స్. ఇవన్నీ రాజ్యాంగం ప్రకారమే జరిగాయి, ఇందులో ఒక్కటి కూడా తప్పు లేదు. క్యాబినెట్ యాక్సెప్ట్ చేసింది, గవర్నర్ యాక్సెప్ట్ చేశాడు, రిజిగ్నేషన్ గజిట్లో అరగంటలోనే గజిట్ పబ్లికేషన్ అయింది. మనం నేనేమంటే ప్రభుత్వం ప్రతి పనికి వాళ్ళు నిర్ణయించుకునేటట్టుగా చేస్తారు, ఇందులో నేను తప్పు పట్టట్లేదు. అది రాజ్యాంగ విరుద్ధంగా చేశారని కూడా నేను అనట్లేదు. నేను మీకు ఒకటే ఏంటంటే అడగబోతున్నది, తప్పు వచ్చినది, మీరు పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా గెలవాలనుకునేటప్పుడు దర్జాగా చంద్రబాబు నాయుడుని ఓడిస్తాం, మేము జగన్ పవన్ కళ్యాణ్ కలిసి యుద్ధంలోకి దిగుతాం, దమ్ముంటే రండి అని చెప్పండి, నేను హర్షిస్తాను, యాక్సెప్ట్ చేస్తాను. వాళ్ళొకలాగా మీరొకలాగా వీళ్ళొకలాగా తెలుగుదేశం కలిసి ఉందని లేదని, ఫ్యూచర్లో మేము నేను బీజేపీని ఇందాక రాధాకృష్ణ గారు నేను మాట్లాడండి జీవీఎల్ గారు, రాధాకృష్ణ గారు ఒక మాట అన్నారు, మీ పార్టీని మీరు ఇక్కడ గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని. తెలంగాణలో జరిగిన రాజకీయ పరిణామాలు చూస్తే కేసీఆర్ని గెలిపించడం కోసం ఎంత బ్రహ్మాండంగా బీజేపీ వర్క్ చేస్తుందో తేటతెల్లంగా కనిపిస్తుంది. అందులో నా అభిప్రాయం అట్లాగే. ఇక్కడ ఏం చంద్రబాబు నాయుడుని ఓడించండి, బీజేపీని గెలిపించండి, బీజేపీ గెలవడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలమైనటువంటి పార్టీలన్నింటినీ మీరు కలుపుకోండి, ఏం అభ్యంతరం లేదు. ఎన్ని మీ ఎంపీని ఓడించడానికి ములాయం సింగ్ యాదవ్ మాయావతి కలిశారు. నేను ఆ రోజు ఏమన్నానంటే ఎంపీని ఓడిపించడానికి కలుస్తారు కానీ రేపు అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తే ఎవరి మట్టుకాలు దుకాణాలు పెడతారని నేను చెప్పాను ఒక టీవీలో. హరి గారు, ఈ ఆ 2 ఎంపీలు గెలవడం వలన బీజేపీ ఓడిపోయినట్టు నేను అనుకోను. ఇక్కడ ప్రతి మామూలు మనిషికి కూడా ఏం జరుగుతుందో రాజకీయం తెలుసు, కానీ బయటపడకుండా చెప్తుండడం వలన
మీ బీజేపీ తాలూకా క్రెడిబిలిటీ కూడా తగ్గుతుంది. ఎందుకు ఇలా చేస్తున్నారు? రైట్, ఆ మాట్లాడండి. అంటే మీరు వేలు పెడితే నేను ఇంకా మాట్లాడను. జీవీఎల్ చెప్పేటప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేము ఎంత నిధులు ఇచ్చామన్నాడు. పోయిన గవర్నమెంట్ కన్నా ఈ గవర్నమెంట్లో ఎక్కువ ఇచ్చామన్నాడు. అది ప్లానింగ్ కమిషను. ఎవ్రీ ఇయర్ బడ్జెట్ పెరుగుతూ పోతుంటుంది కాబట్టి అప్పుడు 10 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది, ఇప్పుడు 20 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. అది పెరిగినప్పుడు రాష్ట్రానికి తన వంతు పెరుగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అప్పుడు కట్టిన ట్యాక్స్లు ఏంటి, ఇప్పుడు కట్టిన ట్యాక్స్లు అని చూస్తే 100% ఎక్కువ ట్యాక్స్లు కడుతున్నాం. ఇది మన్రేగా గురించి చెప్పాడు. మన్రేగా అసలు ఆయనకు సబ్జెక్ట్ అని తెలుసునో తెలియదు. మన్రేగా ఏ రాష్ట్రంలో ఎంత పని చేసుకుంటూ పోతే అంత నిధులు ఇచ్చుకుంటూ పోతుంటారు. అది ప్రతి నెల ఆడిట్ చేసి ఇన్ని కూలి దినాలు పెరుగుతూ ఉంటే దానికి ఎంత కూలి దినాలకు ఇస్తారో దానికి అంత 50% మెటీరియల్ కాంపోనెంట్ కూడా ఇస్తారు. దానివల్ల ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేయగలుగుతున్నాం. అది ఒక కేవలం గవర్నమెంట్ క్రెడిబిలిటీ, గవర్నమెంట్ దగ్గర నుండి మానిటర్ చేస్తుంది కాబట్టి ఆ మన్రేగా డబ్బులు వస్తాయి. ఇంకోటి రైల్వేకి చెప్పాడు, రైల్వే నిధులు 3 సార్లు పెంచాడు అన్నాడు. ఒక్కసారి చూసుకోమన్నాడు రికార్డు. మహారాష్ట్రకు రైల్వే ఒకసారి ఎంతకిచ్చాడు, ఆంధ్రప్రదేశ్కి ఎంతకిచ్చాడు, అలాగే నబార్డ్లో మహారాష్ట్రకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కు 53,000 కోట్లు, స్టేట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకి 53,000 కోట్లకు వాళ్ళకి ఇస్తే ఆంధ్రప్రదేశ్కు 350 కోట్లు ఇచ్చిన డబ్బులు వాపస్ తీసుకున్నారు. నిన్న కనీసం తెలంగాణకి ఇచ్చే 450 కోట్లు, వాళ్ళకైతే 9 జిల్లాలు, మనకు 7 జిల్లాలు, వెనుకబడిన జిల్లాలు. మనకు 350 కోట్లకి ఎన్నికిచ్చి తీసుకునింది 4 నెలలు అయింది. వాళ్ళకి ఎన్నికిచ్చి తీసుకోవాలా? వారికి ఎలక్షన్ ఉన్నాయని ఇచ్చారు. మనకి ఇంతవరకు ఆ 350 కోట్లు ఇవ్వకుండా జనరల్గా బడ్జెట్లో ఏదైతే పెట్టినారో అవే వస్తున్నాయి, కానీ ఎక్స్ట్రా ఒక్కటి కూడా ఆంధ్రప్రదేశ్ పైన పగబట్టినారు, కసిబట్టినారు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఏమాత్రం మేలు చేయకూడదన్నారు. సాగరమాల గురించి చెప్పారు. సాగరమాలలో సాగర్మాల అనే ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో కనీసం 1 కోటి రూపాయలు ఎక్కడైనా ఖర్చు పెట్టి దాఖలాలు చూపించండి. రైట్ రమేష్, ఓకే జీవేల్ చెప్పండి. ఇప్పుడు మీరు మాట్లాడండి, జీవేల్ మీరు మాట్లాడండి. అది కాదండి, అదే పోరాటం అని చెప్పి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ముఖ్యమంత్రి గారు ఏ క్యాసెట్ వేస్తారో మీరు అదే క్యాసెట్ వేస్తున్నారు. ప్రజలు నమ్మటం లేదు. ఎందుకంటే మీరు అది కాదండి, నరేగా ఇచ్చిన నిధులు మీ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయా, యునైటెడ్ నేషన్స్ నుంచి వస్తున్నాయా? డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేటప్పుడు నిజంగా కక్ష సాధింపు చేసే ప్రభుత్వం అయితే నరేగాలో జరిగే దుర్వినియోగాన్ని అడ్డు చెప్పి మీకు నిధులు ఆపేయటం పెద్ద పనేం కాదు. అటువంటి పని ఏదైనా అధికారులు వచ్చి చూసుకొని ఇదే వైవిధ్యంగా పెడితే మీ అధికారులు వచ్చి చెక్ చేసుకొని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో భారతదేశంలో అన్ని